కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిస్తున్న వేళ పిల్లలకి కూడా ఈ వ్యాధి వస్తుందన్న అనుమానాలు రేగుతున్నాయి. పిల్లల్లో సంక్రమించే దీనిని నోవెల్ కరోనా వైరస్ అని అంటారు. మరి దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నోవెల్ కరోనా వైరస్ని మొట్టమొదటిగా చైనాలో వుహాన్లో గుర్తించారు. అదేవిధంగా ఈ వ్యాధికి కోవిడ్-19 అని పేరు పెట్టారు. ఇందులో కో అంటే కరోనా, వి అంటే వైరస్, డి అంటే డిసీసెస్. ఇది 2019 సంవత్సరంలో దాడి చేసింది కాబట్టి 19 అని పేరు పెట్టారు. అప్పటి నుంచి దీనిని నోవెల్ కరోనా వైరస్ 2019 అంటే కోవిడ్-19గా పిలుస్తారు. కోవిడ్-19 వైరస్ అనేది తీవ్రమైన వైరస్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కొన్ని రకాల సాధారణ జలుబు వంటి వైరస్లతో అనుసంధానించబడిన కొత్త వైరస్. దీనికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. పిల్లల్ని ఈ వ్యాధి బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలను నమ్మాలి, దేనివల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందిందో అలాంటి వాటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1, కోవిడ్-19 వైరస్ ఎలా వ్యాపిస్తుంది? వ్యాధి సోకిన వ్యక్తి యొక్క శ్వాసకోశ బిందువులతో అంటే తుంపరులు వైరస్తో కలుషితమైన ఊపిరితిత్తులను తాకడం ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. కోవిడ్-19 వైరస్ ఊపిరితిత్తులపై చాలా గంటలు జీవించి ఉండవచ్చు, కానీ సాధారణంగా దానిని చంపడం కష్టం. ఇది గుర్తుంచుకోండి. 2, కరోనా వైరస్ యొక్క లక్షణాలు ఏమిటి? జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటివి కలిగి ఉంటాయి. మరింత తీవ్రమైన సందర్భాల్లో ఇన్ఫెక్షన్, న్యూమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా కూడా మారచ్చు. ఈ లక్షణాలు ప్యూ సాధారణ జలుబుతో సమానంగా ఉంటాయి. ఇవి కోవిడ్-19 కన్నా చాలా సాధారణం. అందువల్ల ఎవరైనా కోవిడ్-19 కలిగి ఉన్నారో లేదో నిర్ధారించడానికి పరీక్ష అవసరం. వీటికి నివారణ చర్యలు ఒకేలాగా ఉన్నాయని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. 3, కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తరచుగా చేతులు కడుక్కోవడం, శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. అలాగే ఫ్లూ కోసం వ్యాక్సిన్ ఉంది కాబట్టి మిమ్మల్ని మరియు మీ బిడ్డలను టీకాలతో తాజాగా ఉంచాలని గుర్తుంచుకోండి. సబ్బు, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ వాష్తో మీ చేతులను ఎప్పటికప్పుడు కడగాలి. దగ్గు తుమ్ముతున్నప్పుడు హ్యాండ్ కర్చీఫ్ వాడండి. వీలైతే టిష్యూలను కూడా వాడుతూ వాటిని పారేయండి. జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండండి. మీ పిల్లలకు జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ముందుగానే వైద్యుని సంప్రదించండి, వైద్యం చేయించండి. 4, మాస్కులు ధరించాలా? ఇతరులను రక్షించడానికి మీకు శ్వాసకోశ లక్షణాలు ఉంటే మాస్కులు వాడటం మంచిది. మీకు లక్షణాలు లేకపోతే ముసుగు ధరించాల్సిన అవసరం లేదు. ముసుగులు ధరిస్తే వాటి ప్రభావాన్ని నిర్ధారించడానికి, వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నివారించడానికి వాటిని సరిగ్గా వాడి పారేయాలి. ముసుగు వాడటం మాత్రమే అంటువ్యాధులను ఆపడానికి సరిపోదు కాబట్టి తరచూ చేతులు కడుక్కోవడం, శుభ్రత పాటించడం చేయాలి. 5, కోవిడ్-19 పిల్లలకు వస్తుందా? ఇది కొత్త వైరస్ మరియు ఇది పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ప్రభావం చేస్తుందనే దాని గురించి ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవు. ఏ వయసు వారైనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని మాకు తెలుసు, కానీ ఇప్పటి వరకు పిల్లలలో కోవిడ్-19 కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. అరుదైన సందర్భాల్లో ఈ వైరస్ ప్రాణాంతకరం. 6, పిల్లలకు కోవిడ్-19 లక్షణాలు ఉంటే ఏం చేయాలి? ముందుగా వైద్యులను సంప్రదించండి. దగ్గు లేదా జ్వరం వంటి కోవిడ్-19 యొక్క లక్షణాలు ప్యూ లేదా సాధారణ జలుబుతో సమానంగా ఉంటాయి. ఇవి చాలా తరచుగా జరుగుతాయి. రెగ్యులర్గా చేతులను కడుక్కోండి, శుభ్రంగా ఉండండి. టీకాలను వాడటంతో మీ పిల్లలని ఆరోగ్యంగా ఉంచండి. ఈ కారణంగా మీ పిల్లలు ఇతర వైరస్లు, ఇతర వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా నుండి రక్షించబడతారు. ఫ్లూ వంటి ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే మీకు లేదా మీ బిడ్డకు లక్షణాలు ఉంటే ముందుగానే జాగ్రత్త తీసుకోండి. ఇతరులకు వ్యాపించకుండా ఉండటానికి, బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకి ఈ లక్షణాలు ఉంటే ఏం చేయాలి? మీరు మీ బిడ్డకు జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మీరు ముందుగానే వైద్య సహాయం తీసుకోవాలి. దీనివల్ల వ్యాధిని అరికట్టవచ్చు. 7, కుటుంబ సభ్యులకి లక్షణాలు ఉంటే ఏం చేయాలి? మీరు మీ బిడ్డకు జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మీరు ముందుగానే వైద్య సహాయం తీసుకోవాలి. దీనివల్ల వ్యాధిని అరికట్టవచ్చు. 8, పిల్లలకు వ్యాధి లక్షణాలు ఉంటే స్కూల్కి పంపించవచ్చా? మీ పిల్లలకి లక్షణాలు ఉంటే డాక్టర్కి చూపించి వారు చెప్పిన సలహాలను పాటించండి. వారు వ్యాధి తీవ్రతను బట్టి ఎలాంటి చికిత్సను సూచిస్తారో అలా ప్రవర్తించండి. వాటిని పాటించడం మంచిది.
పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు, ఎలాంటి బాధ లేనప్పుడు వారిని స్కూల్లోనే ఉంచడం మంచిది. పిల్లలను స్కూల్ మానిపించే బదులు వారికి శుభ్రమైన అలవాట్లు నేర్పండి. తరచుగా చేతులు కడగడం, శుభ్రంగా ఉండడం వంటివి పాటించేలా చూసుకోండి. మీరు కానీ ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి చెక్ చేసుకోండి. మీకు యూజ్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోతే మీకు యూజ్ అయ్యే కంటెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం.